ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తమిశెట్టి చక్రవర్తి తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం హేయమైన చర్య అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండే అతిపెద్ద కుట్ర జరుగుతుందన్నారు. పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అమ్మితే సామాజిక ఆర్థిక అసమానతలకు మరింత పెరిగిపోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటీలు ఐఐఎంలలో ఐఎస్ఈఆర్ ఐఎస్సీ ఇలాంటి రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదని దీనివల్ల సుమారు 7000 ఉద్యోగాలు కోల్పోతారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేవలం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప నిధులు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య గారు ప్రకటిస్తారు. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకి అనేక రకాలుగా నోరు కొడుతూ అనేక ఉద్యోగాల్లో కానీ అలాగే విశ్వవిద్యాలయాల్లో కానీ వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేయకుండా వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేసే ఉద్దేశంతో ప్రభుత్వ సంస్థలన్నింటినీ లాభాలు ఉన్న ప్రతి సంస్థను కూడా ప్రైవేట్ పరం చేస్తుందంటే ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడమే కాకుండా అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా పల్లగొట్టే విధంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించకుండా వాళ్ళు నోరు కొట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పండుతున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాలని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొత్త నియామకాలు చేపట్టడం కాకుండా పాత నియామకాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు తీసేసి కొత్త నియామకాలు చేపట్టకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందినటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ఈరోజు ప్రైవేట్ పరానికి దారాత్వం చేయడానికి చూస్తుంటే స్టీల్ ప్లాంట్లో ఉన్న లక్షలాది ఉద్యోగాలు పోయి కొత్త వారికి ఉద్యోగాలు లేకుండా అందరి రోడ్డును పడే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇదే పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎటువంటి విధంగా రిజర్వేషన్ కల్పించకుండా ఉండే విధంగానే ఈ కుట్రలు చేస్తున్నాయని చెప్పేదానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 42 విశ్వవిద్యాలయాల్లో కూడా అలాగే మిగతా ఐఐటి ఐఐఎం ఐఐఎస్సిలో కూడా సుమారు 7000 ఉద్యోగాలు కూడా ఇప్పటిదాకా భర్తీ చేయలేదంటే అది కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి అది ఇటువంటి ఎంత సిగ్గు